విషపూరితమైన జీవులలో పాములు ముందు వరుసలో ఉంటాయి. మనుషులకి పాము పేరు చెబితేనే ఒళ్ళంతా చెమటలు పడతాయి. అలాంటిది ఒక ఊరు మొత్తం పాములు ఉంటే అసలు ఆ ఊరు ఎక్కడ ఉంది, ఆ పాములు మనుషులను చంపడానికి కారణాలు ఏంటి అనే విషయాలు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. అవి తెలుసుకునే ముందు టీ టాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. ఛత్తీస్గఢ్ లోని తత్కరా అనే చిన్న గ్రామం అతి భయంకరమైన పాములకు నెలవైంది. ఈ గ్రామంలో ఉన్న మనుషుల సంఖ్య కంటే పాముల సంఖ్యనే ఎక్కువగా ఉంటుందట. ఈ ఊర్లోకి ఎవరైనా అడుగు పెట్టగానే మనుషుల కంటే ముందుగా పాములను చూడాల్సి వస్తుంది. దీన్ని బట్టి ఇక్కడ పాములు ఏ విధంగా తిరుగుతుంటాయో మీకు అర్థమయ్యే ఉంటుంది. చుట్టూ కొండల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండే ఈ పల్లెలో ప్రతిరోజు ఉదయాన్నే పాము కాటుకు బలైన వ్యక్తి ఆర్తనాదాలతో ఇక్కడి ప్రజలు నిద్రలేస్తారు. మరికొంతమంది అయితే పాము కాటుతో నిద్రలోనే ప్రాణాలు వదులుతారు. వర్షాకాలంలో అయితే పాము కాటుకు గురయ్యే వారి సంఖ్య మరీ ఎక్కువగా పెరిగిపోతుంది. అక్కడ ప్రజలు కూడా ఈ పాములను చాలా పెద్ద ఎత్తులో చంపుతుంటారు. వీరి పరిస్థితి గురించి తెలుసుకున్న ఛత్తీస్గఢ్ ప్రభుత్వం, కొన్ని స్వచ్ఛంద సంస్థలు అక్కడి ప్రజలకు పాముల మీద అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని సంవత్సరాల ముందు వరకు పాము కాటుకు బలైన వారు ఆయుర్వేద వైద్యాన్ని ఆశ్రయించేవారు. దీనివల్ల ప్రతి సంవత్సరం 100 నుంచి 200 మధ్య ప్రజలు చనిపోతుంటే 500 నుంచి 600 మధ్యలో శతగాత్రులు అయ్యేవారు. ఈ పరిస్థితి గురించి తెలుసుకున్న ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అక్కడ హాస్పిటల్ను నిర్మించి అన్ని రకాల విషాలకు యాంటీ వెనమ్ మందులను సప్లై చేసింది. వర్షాకాలంలో అయితే ఏకంగా రోడ్ల మీద పొలాల్లోనే కాకుండా ఇంట్లోకి కూడా పాములు వస్తుంటాయి. అలా రాత్రి సమయంలో కింద పడుకుని నిద్రిస్తున్న వారిని ఆ పాములు కాటివేయడంతో వారు నిద్రలోనే చనిపోయేవారు. అందుకని అక్కడ ప్రభుత్వం మరియు కొన్ని స్వచ్ఛంద సంస్థలు అక్కడి ప్రజలకు మంచాలను సరఫరా చేస్తున్నారు. ఆ గ్రామ ప్రజలకి ప్రతిరోజు పాములు ఇళ్లలోకి రాకుండా ఉండటానికి చేపట్టే చర్యల గురించి మరియు ఒకవేళ పాము ఇంట్లోకి వస్తే వాటిని చంపకుండా సురక్షితంగా పట్టుకోవడం లేదా అక్కడ అధికారులకు సమాచారం పంపడం అన్న విషయాలపైన కొన్ని క్లాసులను కూడా నిర్వహిస్తున్నారు. 2015 సంవత్సరంలో ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం 40 మంది పాము కాటుకు చనిపోతే 120 మంది పాము కాటుకు గురైన వారిగా ప్రకటించగా వాస్తవానికి ఈ సంఖ్యలు ఇంకా ఎక్కువగా ఉండవచ్చని చెబుతున్నారు. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంపించడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలంటే టీ టాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూస్తున్నప్పుడు అమెజాన్ లో ఫ్లిప్కార్ట్ లో షాపింగ్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లో అమెజాన్ ఫ్లిప్కార్ట్ లింక్లు ఉంటాయి, ఆ లింక్ల ద్వారా షాపింగ్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.